దేవుడు తన భక్తులైన వారికి ఎన్నో విషయాలు తెలియజేశారు. దేశం అస్వస్థత పాలైపోయినప్పుడు దేశాన్ని దేవుడు స్వస్థపరచాలంటే, అది కరోనా వైరస్ కానివ్వండి మరి ఇంకేదైనా కానివ్వండి, ఆయన మాట్లాడుతూ కొన్ని సందర్భాలను వివరించారు. ఆయన అందులో ఒకటి రాత్రి మనం చూడగలిగితే, దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు సెలవిస్తున్న మాట మనకి ఈరోజు పాఠం అవుతుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. చూడండి, ప్రాముఖ్యంగా ఎవరట అంటే, మనిషిని నాశనం నుంచి, మనిషిని మరణం నుంచి, మనిషిని ఈ భయంకరమైన వ్యాధి నుంచి తప్పించగలిగిన వారి పేరు ఎవరో చెప్తున్నారు. ఎవరు ఎవరి గురించి చెప్తున్నారు ఆయన? నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరు చెప్పండి వారు? దేవుని పేరు పెట్టబడిన వారు ఎవరు? ఎవరిని కొడితే దేవుడు వస్తారో, ఎవరిని తిడితే దేవుడు ఎంటర్ అవుతారో వారే ఆయన పేరు పెట్టబడిన వారు. ఒకనాడు సౌలు క్రైస్తవులు హింసించి ఇంకనూ హింసించడానికి వెళ్ళిపోతుంటే దారిలో యేసుక్రీస్తు ప్రభు వారు అడ్డొచ్చి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. ఆయన ఎవరిని హింసించాడు సౌలు? ఎందుకని? నా పేరు పెట్టబడిన వారు నువ్వు హింసించావు. అంటే దేవుని పేరు పెట్టబడిన వారు ఎవరంటే, దేవునిలో జీవించేవారు, దేవుని కొరకు జీవించేవారు, దేవుని ప్రజలే దేవుని పేరు పెట్టబడిన వారు. అలాంటి వారు ఏ కుటుంబంలో ఉన్నా ఆ కుటుంబానికి దేవుని కృప తోడుగా ఉంటుంది. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే, మన సంగతి ఏంటో మనం ఎవరమో మనమే మర్చిపోతున్నాం. మనం ఎవరు చెప్పమంటారు మరోసారి? దేవుని పేరు పెట్టబడిన వారం, దేవుని ప్రజలం. మనం ఎవరు? దేవుని ప్రజలం. ఇప్పుడు చూడండి, ఈ భయంకరమైన విపత్తు నుండి ఈ దేశాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి కావలసిన వారు మొట్టమొదటిగా ఎవరంటే, ఆయన పేరు పెట్టబడిన ప్రజలు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు క్రైస్తవులు అని చెప్పొచ్చు. వారే కదా క్రీస్తు పేరు పెట్టబడిన వారు. ఎవరిని చూస్తే యేసుక్రీస్తు గుర్తు వస్తారు చెప్పండి? సమాజానికి మనల్ని చూసే గుర్తు రావాలి. ఎందుకని? మనం ఆయన పేరు పెట్టబడిన వారము. ఏం చెబుతున్నాడు ఆయన? నా పేరు పెట్టబడిన నా జనులు. వాళ్ళు చేయాల్సిన పని చూడండి, తమ్మును తాము తగ్గించుకోవాలి. మొట్టమొదటి సమాజం ఎలా ఉంది, వాళ్ళు ఎలా విరుగుతున్నారు మనకు అనవసరం. మొదట మనము ఆయన పాదాల దగ్గర మనల్ని తగ్గించుకుని తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేసి దేవుణ్ణి వెతికి తమ చెడు మార్గాలను, మన చెడు మార్గాలను విడిచిన ఎడల మనం చేయాల్సిన పనులు మరోసారి చూద్దామా? ఏం చేయాలట? ఆయన పేరు పెట్టబడిన వారమైన మనము మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మన స్వరం వినబడకూడదు, మన పెత్తనాలు జలాయించకూడదు దేవుని సన్నిధిలో. మనం తగ్గాలి, మనల్ని మనం తగ్గించుకుని తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేసి ఆయన్ని వెతికి మన చెడు మార్గములన్నిటినీ విడిస్తే, చూడండి, దేవుడు ఆకాశము నుండి మన ప్రార్థన విని మన పాపములను మొదటగా క్షమించి మనల్ని బట్టి మన దేశాన్ని బాగు చేస్తానంటున్నాడు ఆయన. ఎంత బాగుందండి, మన దేశాన్ని బాగు చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ చిన్న మాట ఉంటుంది, చెప్పమంటారా? అంటే దేశం ఎప్పుడు నాశనం అవుతుంది అంటే, మనం సరిగ్గా లేకపోతే నాశనం అవుతుంది. అంతేనండి. చూడండి, ఒక బిల్డింగ్ కూలిపోవాలంటే పిల్లర్స్ పాడు చేయాలి. పిల్లర్స్ సరిగా లేవనుకోండి బిల్డింగ్ ఏమవుతుంది? పడిపోతుంది. పిల్లర్స్ సరిగా లేకపోతే బిల్డింగ్ ఏమవుతుంది? పడిపోతుంది. ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోవాలంటే ఎవరు పాడైపోతే సరిపోద్ది? చాలా ఈజీ, తెలుసా మీకు? మీ కుటుంబంలో జాగ్రత్తగా ఉండండి. ఏ శోధన, ఏ వేదన, ఏ బాధ అయినా వచ్చి మిమ్మల్ని బాధ పెడుతుందంటే
మొట్టమొదటిగా కుటుంబంలో అన్యులు ఎంతమంది ఉన్నా సరే క్రైస్తవులు మీరు ఒక్కరున్నా సరే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మీరు సరిగా ఉంటే ఇంటి వారందరినీ కాపాడుతాడు ఆయన, మీ విజ్ఞాపన ఆయన వింటాడు. మరి ఎప్పుడైతే సరిగా ఉన్నామో అప్పుడే సమస్య ప్రారంభమైపోతుంది. చూడండి, మన కుటుంబానికి మన ఒక్కరం సరిగ్గా ఉన్నా దేవుడు కృప చూపుతుంటే ఈ ప్రపంచం అంతటిని కూడా క్రైస్తవుడు అనేవాడిని బట్టి కాపాడుతున్నాడు ఆయన. కానీ మీకు విషయం చెప్పమంటారా, ఆ క్రైస్తవుడిని చంపేయడం చూస్తున్నారు. మీకు తెలుసా, ఆ క్రైస్తవుడిని చంపేయడం చూస్తున్నారు. ఏమవుతుంది అనుకుంటున్నారు చంపేస్తే? ఆ క్రైస్తవుని పాడు చేస్తే ఏమవుతుందో తెలుసా మీకు? ఏమనక్కర్లేదండి. మనల్ని ఎవరన్నా ఒకవేళ మీరు ఎలా దేవుడిని నమ్ముకుంటే కుదరదు, మానేయాలి. మాకు లేకుండా ఉండాలంటే సరే అన్నామంటే అందరూ చచ్చిపోతారు. సరే అంటే నేను ఈరోజు బైబిల్ వదిలిపెడితే దేవుడిని విడిచిపెట్టేస్తే చాలామంది చచ్చిపోతారు. ఆ విషయం నాకు తెలిసింది బైబిల్ని బట్టి. నేను నమ్మకంగా బ్రతకాలి, దేవుని కొరకు యథార్థంగా జీవించాలి, అప్పుడు అనేక మందిని దేవుడు కాపాడతారు. క్రైస్తవుడైన వాడు అంత గొప్పవాడు, అంతేకాదు అంత ప్రమాదకరమైనడు కూడా. వాడు చెడిపోతే చాలు సమాజం అంతటిని పాడు చేసేస్తారు. దేవుడు వాడు చెడిపోతే చాలు. మీ ఇంట్లో పిల్లోడిది బర్త్డే, పిల్లలందరినీ పిలిచారు రమ్మని, కానీ వీడికి ఆరోగ్యం బాగాలేదు. వాళ్ళందరూ కేక్ ఎప్పుడు పెడతారా అని చూస్తున్నారు. ఏం చేస్తారు మీరు చెప్పండి? కేకు లేదు, ఏం లేదు, రడుగుంట్లో బాగాలేదు అంటారు మీరు. వాళ్ళకి అలిగి వెళ్ళిపోతుంటారు. దేవుడు కూడా అంతే ప్రియమైన వాళ్ళరా. ఈ సమాజాన్ని అంతా బ్రతికించాలంటే, ఈ మనుషులందరినీ కాపాడాలంటే ఎవరిని బట్టో తెలుసా? ఆయన్ని ఎరిగిన వారిని బట్టే కాపాడుతున్నాడు ఆయన. కాబట్టి ఈ ప్రపంచ ప్రజలందరి భారం క్రైస్తవుడి మీద ఉంది కనుక క్రైస్తవుడు ఎలా ఉంటే ప్రపంచాన్ని కాపాడతాడైనా? బాగుండాలి. మనం బాగుంటే మన దేశం రక్షించబడుతుంది. నిజంగా ప్రేమ ఉంటే కనుక మన దేశం మీద, మనకి మన దేశం మీద మనకు ప్రేమ ఉంటే, ఆయన చెబుతున్నారు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ఏం చేయాలి? ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలను విడిస్తే చాలు, ఆకాశమందు నుండి నేను వారి మనవి విని వారి పాపాన్ని క్షమించి. మనం చేసిన ప్రార్థన బట్టి ముందు దేశాన్ని స్వస్థపరచడట. ముందు మనల్నే బాగు చేసి తర్వాత దేశం, ముందు మనం తర్వాత ప్రజలు, ముందు మనం తర్వాత ప్రజలు. కానీ ఏ క్రైస్తవుడైతే ప్రజలందరి క్షేమం కోసం తను తన దేవుని పాదాల చెంత అప్పగించుకుంటాడో అతనిని బట్టి ఆ ప్రజలందరూ విడిపించబడతారు. మరి చాలామంది మా ఇంట్లో ఇలా సమస్యలు ఉన్నాయండి, మా బిడ్డకి ఇలా ఆరోగ్యం బాగాలేదు, మా భర్త ఇలా ఉంటున్నారు, మారాలని అంటారు. నేను చెబుతాను, ప్రార్థన చేయండి అమ్మా అంటాను. ఎందుకంటానమాట, మీ ప్రార్థన మీద మీ జీవితం మీద ఆధారపడి ఉంది కనుక కుటుంబం. దేవుడే స్వయంగా చెబుతున్నారు, ఆయన దృష్టి ఎల్లప్పుడూ మీ మీద ఉంటుంది. మీరు సవ్యంగా ఉంటే, మీరు కరెక్ట్గా ఉంటే ఆయన ఏ కార్యమైనా చేస్తారు. అది గమనించుకోవాలి మనం. అంటే మన ఊరు బాగోవాలంటే మనం బాగోవాలి, మనం బాగోవాలి. మనం బాగుంటే, మనం బాగోవడం అంటే సంపాదించమని చెప్పట్లేదు, మన జీవిత విధానం బాగోవాలి, మన యథార్థత కలిగిన జీవితం మనకు ఉండాలి. ఏ చెడులోనికి మనం వెళ్ళకూడదు. చాలామంది క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నిర్లక్ష్యమైన జీవితం జీవిస్తున్నారు. ఆ పర్వాలేదులే, టీవీ చూసినా పర్వాలేదు, సినిమా చూసినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, అక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఇక్కడికి వెళ్ళినా పర్వాలేదు, మన ఇష్టానుసారం మనం ఎలా కట్టుబట్ట ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నారు. చాలా తప్పది. మనం క్రీస్తుని విశ్వసించిన తర్వాత దానికి ఇష్టమైన రీతిగా బ్రతకాలి. అప్పుడు అనేక మందిని మనం రక్షించగలుగుతాం, కాపాడగలుగుతాం. ఒక క్రైస్తవుడు తప్పిపోతే ఆ ప్రాంతంలో చాలామంది మరణానికి గురైపోతారు. ఒక క్రైస్తవుడు తప్పిపోతే, ఒక క్రైస్తవుడు సవ్యంగా ఉంటే మరణానికి పోయేవాడు కూడా కాపాడబడతాడు. ఇక్కడ చెబుతుంది అదే దేవుడు, నా పేరు పెట్టబడిన వారు మీరు. నాకు సమాజము లేకపోతే దేశాలు ముఖ్యం కాదు, ముందు మీరు ముఖ్యం. మీకు ఏదైనా హాని జరిగితే నేను తట్టుకోలేను అంటాడు ఆయన. మీ విషయంలో ఏదైనా నష్టం జరిగితే నేను వెంటనే స్పందిస్తానంటాడు ఆయన.
కాబట్టి మన దేశాన్ని మన ప్రజలను మనం కాపాడుకోవాలి. ఆయన ఇష్టం ఏంటి? అనేక ఆత్మలు రక్షింపబడాలని కదా, అనేక ఆత్మలు రక్షింపబడాలన్న దేవుని కోరిక ఇప్పుడు మన మీద ఆధారపడి ఉంది. మనకు అప్పగించేసాడు పూర్తిగా. ఆయన స్వయంగా మరల ఇంకో రూట్ వేసుకుని వాళ్ళని కాపాడటం లేదు ఎవరిని కూడా. మనల్ని ఏర్పరచుకుని మన ద్వారా అనేకులను రక్షించుకుంటున్నాడు ఆయన. ఒకవేళ ఇప్పుడు విశ్వసించిన క్రైస్తవులందరూ కలిసి ఇక మేము సువార్త ప్రకటించం, ఇక ఎవరికి చెప్పం అన్నారనుకోండి, ఆయన మాత్రం ఏం చేయగలరు చెప్పండి? ఆయన ఏం చేస్తారు? ఇంకా సరే ఇదిగో అంతం అంటాడు ఆయన. కానీ ఆయన మనసు ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ దేవుని తెలుసుకోవాలి, అందరూ నిజ జీవనానికి చేరాలి. అది ఆయన కోరిక. అందుచేతనే మన హృదయాల్లో ఈ భారాన్ని పెట్టాడు ఆయన. ఎవరు అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? వీడు చాలామందిని మార్చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అంటారు. అందువల్ల నాకేమైనా ఉపయోగం ఉందా? అందువల్ల నాకేమైనా ఉపయోగం ఉందా? అదేంటంటే మరి అందరూ డబ్బులు ఇస్తున్నారు కదా, మీరు అందరూ డబ్బులు ఇస్తే నేను ఏమన్నా వాటిని ఏమైనా పెంచుకుని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నానా, బిల్డింగ్లు కట్టుకుంటున్నానా? మీరంతా మనమంతా వేసే ఆ డబ్బులు, దేవునికి ఇచ్చే ఆ డబ్బులతో మరలా సువార్తగా ఉపయోగిస్తున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నాం? ఒకటే ఆశ, దేవుని కొరకు అనేక మంది ఆత్మలను సంపాదించాలి. బ్రతుకుతున్న లోకంలో ఉన్న మనిషికి అర్థం కావట్లేదు మరణిస్తే ఏమవుతాడు, మరణిస్తే నరకానికి జారిపోతాడు. నరకానికి పోయిన ఇతడి బాధ కంటే ఇతడి గురించి ఎక్కువగా బాధపడేవాడు తండ్రి దేవుడు. ఎందుకని? ఇక శాశ్వతంగా దేవునికి దూరమైపోతాడు. ఆ బాధను, ఆ భారాన్ని మనకు తెలియజేసి మన హృదయాల్లో ఉంచి అనేకుల కొరకు మనం ప్రార్థించేవారిగా, ప్రయత్నించేవారిగా, సువార్త ప్రకటించేవారిగా మనల్ని కోరుకుంటున్నాడు ఆయన. ఆ కోరికని ఎరిగిన వారంగా ఈరోజు అనేక మందికి ఆయన మాటలు ప్రకటిస్తున్నాం. ప్రేమైన వారు అంటే చూడండి, అన్యజనుల విషయంలో దేవుడు ఎంత తాపత్రయం కలిగి ఉన్నారు అది మనం అర్థం చేసుకుంటారు. అయితే అంత ఆశ కలిగి ఉన్నా కూడా ఆయన ముఖ్యంగా చూసేది మనల్ని. అంత ఆశ కలిగి ఉన్నా సరే ఆయన ముఖ్యంగా చూసేది మనల్నే. ప్రేమైన వారు అప్పుడప్పుడు చూడండి, ఏదో ప్రయత్నిస్తూ ఏదో తెద్దామనుకుని ప్రమాదానికి గురై ఆ వ్యక్తి ఇంటికి వచ్చాడు అనుకోండి, అందరూ ఏమంటారు తెలుసు? పోనీలే, పోతే పోయిందిలే, నువ్వైనా తిరిగి వచ్చావు అంతే చాలు అంటుంటారు కదా. అలాగే దేవుడు కూడా మనం నశించిపోతుంటే తట్టుకోలేడు ఆయన. ఇంతకాలం ఆయనతో సహవాసం చేసి, ఇంతకాలం ఆయన పిల్లలుగా ఈ లోకంలో బ్రతికి ఎంతో పోరాటం పోరాడి ఇప్పుడు మనం జారిపోతున్నా, పడిపోతున్నా ఆయన తట్టుకోలేడు. మన ద్వారానే అనేకులు రావాలనుకుంటాడు, మనము రావాలనుకుంటాడు. అందుకే చూడండి, చాలా విషయాల్లో నేను పాడైపోయినా పర్వాలేదు ప్రభు, వాళ్ళని కాపాడంటే ఒప్పుకోలేదు ఆయన. మోషే గారు అనలేదా మాట, ఇస్రాయేల్ ప్రజలందరినీ నాశనం చేస్తాను, మోషే నువ్వు అడ్డు తప్పుకో అన్నప్పుడు మోషే గారు దేవుని పాదాలు ఎద పడిపోతారు. ప్రభు వాళ్ళని నాశనం చేయొద్దు, అలా అయితే నా పేరు జీవగ్రంథంలోంచి తుడిచేయి. అంటే జీవగ్రంథంలో తుడిచేస్తే ఏమవుతుంది? పరలోకి వెళ్ళాడు మోషే గారు ఇక. అలాగన్నప్పుడు దేవుడు వెంటనే తగ్గుతారు. ఎవడైతే నా ఎదుట పాపం చేస్తాడో వాని పేరును నా జీవగ్రంథంలో తుడిచేస్తాను, కానీ నీ పేరు ఎందుకు తుడుస్తాను? మరి ఏంటి ప్రభు, వీళ్ళందరినీ చంపేస్తాను అంటున్నావు కదా, మరి వాళ్ళు పాపం చేశారు కదా. అయినా సరే వాళ్ళు పాపం చేసిన వారిని క్షమించాలి నువ్వు, లేకపోతే నన్ను చంపే అంటున్నాడు. వద్దులే నేను చంపను, ఈసారి క్షమిస్తానులే అంటాడు ఆయన. సరే అంటే పోనీలే, నువ్వు కూడా చచ్చిపోతే చచ్చిపో, వాళ్ళని ఎలాగైనా చంపేస్తాను అనలేదు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. వారు రక్షింపబడాలని ఆశ కలిగిన దేవుడు వారిని రక్షించుకున్నట్టుకు సాధనంగా మనల్ని ఉపయోగించుకుని మనల్ని అధికంగా ప్రేమిస్తున్నాడు ఆయన. మన విలువ ఏంటో మనకు తెలియాలి. దేవుడు ఎంత మనల్ని ప్రేమిస్తున్నారో మనకు అర్థం కావాలి. ప్రేమిన వరణాలు అయితే చూడండి, ఇక్కడే ఒక పాయింట్ ఉంది. మరణానికి వెళ్ళిపోతున్న వారందరినీ దేవుని చెంతకు తెచ్చే ఆ బాధ్యతను దేవుడు మనకు అప్పగించారన్నమాట. మనం ప్రార్థిస్తేనే వింటాడు. మనం కరెక్ట్గా జీవించి ఏ ప్రజల మధ్య అయితే నివాసం చేస్తామో ఆ ప్రజలందరినీ ఆయన కాపాడతాడు, ఆ ప్రజలందరినీ ఆయన కాపాడతాడు. అందుకే ఆయన కోరుకుంటారు. ఇందాక చూపించారు మనకు దైవ సేవకులు మాట, అది హెస్కేలు గ్రంథం 22వ అధ్యాయము, హెస్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30-31 వచనాలు చూస్తే అక్కడ మాట ఉంటుంది. నేను దేశమును పాడు చేయకూడనట్లు
చూడండి, దేశాన్ని పాడు చేయకుండా దేవుడు ఉండాలంట. అంటే దేశాన్ని పాడు చేసేది ఎవరు అనుకుంటున్నారు మీరు? దేవుడే. దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించను ఒక్కడైనా కనబడ్డలేదు. ఒక్కడు నన్ను నమ్మినవాడెవడైనా అడ్డొస్తే, ఈ బండ సందుల్లో నిలిచి నాకు మొర్ర పెడితే, ప్రభువా వారి నాశనం చేయొద్దు, అలా అయితే ముందున్న నాశనం చేయి అని ఎవరైనా ఒక్కడుండి అడిగితే వాళ్ళందరినీ విడిచిపెట్టేస్తానంటున్నాడు ఆయన. మన దేశం బాగుపడాలంటే అది పరిపాలన చేస్తున్న అధికారుల మీద కొంతవరకే ఉంది, కానీ పూర్తి బాధ్యత క్రైస్తవుడి మీద ఉంది. క్రైస్తవుడి మీద ఉంది. ఏమండి, పార్టీకి పోటీ చేసేటప్పుడు అయితే అందరూ వచ్చి ప్రార్థన చేయమంటారు, కానీ క్రైస్తవుడి దగ్గరికి మంత్రిగా పోటీ చేస్తున్నా కోసం ప్రార్థన చేయండి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా కోసం ప్రార్థన చేయండి, చివరికి ఎంపీటీసీ వార్డు మెంబర్లు కూడా అడుగుతున్నారు మనం ప్రార్థన చేయండి అని. మరి గెలిచిన తర్వాత అంటే ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తే ప్రభువుని ఎన్నుకున్నాడంటే అందును బట్టి నువ్వు గెలిచావంటే నువ్వు గొప్పవా? నీకోసం ప్రార్థన చేసిన క్రైస్తవుడు గొప్పవా? ఆ క్రైస్తవుడు సంగతి మర్చిపోతున్నారు వాళ్ళు, మర్చిపోతున్నారు. చూడండి, ఒక్కడు బండ సందులో నిలిచి ప్రార్థన చేస్తే ప్రజలందరినీ రక్షిస్తానంటున్నాడు. ప్రభుత్వాధికారులు ప్రజల ఓట్ల మీద గెలిచి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారికున్నా, వారు విఫలం చెందినా నీవు నేను గనక దేవునికి ప్రార్థించేవారం అయితే ఖచ్చితంగా ప్రజలందరినీ కాపాడుతానంటున్నాడు ఆయన. ఎంత గొప్ప ధన్యత! అందుకే చూడండి, క్రైస్తవుడికి ఎవరు శత్రువులు ఉండరు. నన్ను అడుగుతుంటారు చాలామంది, మీ గ్రామంలో ఎవరెవరంటే మీకు నచ్చుతాను. నాకు అందరూ నచ్చుతారని చెప్తాను, నాకు ఎవరు శత్రువులు లేరు. నన్ను హింసించిన వాడు, నన్ను తిట్టిన వాడు కూడా నాకు స్నేహితుడే. అతన్ని కూడా నాతో పాటు పరలోకంలో చూడాలని దేవుడు ఆశపడుతున్నారు. అందుకే ఎవరిని ద్వేషించడానికి లేదు నేను, ఇక అందరినీ ప్రేమించటమే, అందరినీ క్రీస్తుకు తీసుకురావటమే, అహర్నిశలు వారి కోసం ప్రార్థించటం, వారి కొరకు ప్రయాసపడడం ప్రేమిన వాళ్ళు. అది నా బాధ్యత, మనందరి బాధ్యత. అలా బండ సందుల్లో నిలిచి పాడైపోతుంది, ఇక బండలు బద్దలైపోతున్నాయి, అలాంటి చోట నిలిచి ఇదిగో వారిని విడిచిపెట్టిన ఆయన అని మొరపెట్టేవాడు ఒక్కడు ఉంటే చాలు, వారందరిని నేను కాపాడుతానంటున్నారండి. ఒక్కడు కూడా కనబడలేదు. కావున నేను ఎవరైతే ఆ ప్రాంతంలో లేరో అందుచేత నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించుదును, వారి ప్రవర్తన ఫలం వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభుని యెహోవాకు. ప్రజలు పాపం చేశారు, ఆ పాపానికి ప్రతిఫలంగా పాపానికి జీతం ఏంటి? మరణం. ఏ విధము చేతనైనా సరే ఆ ప్రజల మీదకి మరణాన్ని రప్పిస్తాడు దేవుడు. ఆ మరణానికి చేరువైపోతున్న ఆ ప్రజలను ఆ మరణ బంధకాల్లో నుంచి ప్రభు మరల విడిపించాలంటే వారి కొరకు మొర్ర పెట్టేవాడు ఒకడు కావాలి. దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం ఏంటంటే అది మనం అవ్వాలి ప్రేమైన వల్ల. ఎలాంటి భయంకరమైన విపత్తు అయినా, ఎలాంటి భయంకరమైన వ్యాధి అయినా, ఏదైనా సరే మన ప్రవర్తన చక్కదిద్దుకుని ప్రభువుకు ప్రార్థించడం ద్వారా దేవుడు కార్యం చేస్తారు. మనం ఎంతవరకు ప్రార్థించగలం, మనకి ఎంత మంది రక్షింపబడాలని భారం మన హృదయాల్లో ఉంది, మనందరి కొరకు ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అలా ప్రార్థన చేస్తే, అలా దేవుని మన తిరిగి ప్రవర్తిస్తే, ప్రార్థిస్తే, అలా చెడును నివారించి ప్రవర్తిస్తే ఖచ్చితంగా ప్రభువు సమాధానం ఇస్తారు. అలా బైబిల్ ఎన్నో సందర్భాలు ఉన్నాయి. రాత్రి అన్నీ మనం ధ్యానించడానికి అవకాశం లేదు మనకి, ఎందుకంటే మనం కొద్ది సమయమే కేటాయించుకున్నాం. మరల మనం ఎక్కడి వరకు అక్కడికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ప్రభుత్వం జారీ చేసిన ఆజ్ఞను మనం తూచా తప్పకుండా పాటిద్దాం. వారు సమయం పెట్టారు మనకి, ఆ సమయానికల్లా బయట ఎవరు తిరగకుండా జాగ్రత్త పడదాం. కానీ ఎందుకు ఈ మాటలు ముందు చెప్పాలంటే, మనం దేవుని విషయంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రజలను మనం దేవుని దగ్గర చేయాలి, వారిని వైరస్ బారి నుంచి ఎలా కాపాడగలం అనేది దేవుని ఆలోచనలతో ఆలోచిస్తున్నాం ఈ రాత్రి. మనం ఈ రాత్రి ఎందుకు పెట్టామంటే రేపంతా మీరు ఇంట్లోనే ఉంటారు కదండి,
రేపంతా ఇంట్లో ఉండి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మంచి వంటకాలు చేసి తిందాం అనుకుంటున్నారా? నేను చెప్పాను మా ఇంట్లో రేపు గవర్నమెంట్ వారు ప్రకటించిన టైం అంతా నేను ఉపవాసంలో ఉంటానని ప్రార్థన చేస్తాను. ఈ వైరస్ బారిన పడుతున్న వారందరూ, అలాగే మన దేశం, మన ప్రజలు వీరందరినీ ప్రభు రక్షించలాగున నేను ప్రార్థన చేస్తాను ఉపవాసం ఉండి. మీకు శక్తి ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థించండి, శక్తి లేకపోతే ఆహారం కొద్దిగా తీసుకుని ప్రార్థన మాత్రం చేయండి. ప్రార్థన ఇంపార్టెంట్. అంతేగాని భలే దొరికిందండి అవకాశం, సెలవిమ్మన్నా ఎవరు ఇలాంటప్పుడు ఇచ్చారు అనుకోకండి. ఇది మన బాధ్యత. అందుకే ఈ రాత్రి ప్రభు మమ్మల్ని ప్రేరేపించి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చడానికి సహాయం చేశారు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అంటే, మనం ఇంతకుముందే చూసాం, దేవుని కోపాగ్ని ఎప్పుడైతే ప్రజల మీద మండుతుందో అప్పుడే వస్తాయి. దేవుని కోపం వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి ప్రజలు చేసే పనుల్లో. వాటిలో కొన్ని మనం ఒకటి రెండు లేదా మూడు సందర్భాలు మనం చూద్దాం. ఇశ్రాయేలుల జనాంగాన్ని మోషే అహరోనులు ఇద్దరు కూడా అన్నదమ్ములు కనాను దేశానికి నడిపించడానికి వారు పూనుకుని నాయకత్వ బాధ్యతలు మోషే గారు చేపట్టి, యాజక బాధ్యతలు అహరోను గారు చేపట్టి ముందుకు నడిపిస్తున్న దినాల్లో ఆ సమూహంలో దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన లేవీలలో నుంచి మోషే గారి పినతండ్రి కుమారుడు ఒక ఆయన లేస్తాడని పేరు కోరహు. మనకు తెలుసు అతడు రూబేనీయులతో జట్టు కలిసి వారందరితో ఏకమై ఒక 250 మందిని తయారు చేసి మోషే అహరోనుల మీదకి ఎదురు తిరుగుతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము దేవునికి ఏమైనా ఎదురు తిరుగుతున్నామా? దేవుడికి మేము ముఖ్యం కాదా? నేను లేవేను కాదా? మాకు యాజకత్వం చేయడం తెలీదా? మీరు చెప్పినట్టు మేము వినాలా? దేవుడు మాతో మాట్లాడతారు, మేము చూసుకుంటాం అంటుంటారు. కానీ ఒక విషయం అక్కడ మిస్ అయిపోయారు వాళ్ళు. ఏంటో తెలుసా మీకు? దేవుని జనాంగం జోలికి వెళితే, దేవుని విషయంలో యథార్థంగా ఉండేవారి జోలికి వెళితే దేవుని జోలికి వెళ్ళినట్టే. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుట్టును ముట్టిన వాడితో సమానుడు అన్నాడు ఆయన. వీళ్ళు దేవునికి వ్యతిరేకలు అయిపోయారు వాళ్ళకి తెలియకుండానే. అలాంటప్పుడు దేవుని కోపాగ్నికి వారు బలైపోతారు. భూమి నెరవిడిస్తుంది. అమాంతం ఈ 250 మందిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలందరినీ మింగేస్తుంది. ఆ సమాజంలో తెగులు పుడుతుంది, భయంకరమైన తెగులు పుడుతుంది. తెగులు రావడానికి కారణాలు చెబుతున్నాను. తెగులు పుడుతుంది, చాలామంది తెగులు బారిన పడిపోతుంటారు. అప్పుడు వెంటనే మోషే గారు పూనుకుంటాడు, అహరోను గారికి ఒక సలహా ఇస్తాడు, ఆ తెగులను ఆపేయగలుగుతారు. అది ఎలాగో చూద్దామా? రండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయము మీరు మొదటి నుంచి ఇదంతా రేపు ఎలాగో ఖాళీగా ఉంటారు కదా, ప్రార్థన చేస్తూ ఈ వాక్య ధ్యానాన్ని చేయండి. నేను 41 నుంచి చదువుతున్నాను. మరునాడు ఇశ్రాయేలుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా, ఇప్పుడు వీళ్ళకి ఏమైందంటే వాళ్ళని భూమి మింగేసింది, వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత మరలా కలకలం రేగింది, అన్యాయంగా చచ్చిపోయారు. ఎప్పుడన్నా చూడండి, ఒక దుర్మార్గుడు అండి వాడు, అందరికీ నష్టం చేస్తుంటాడు. ఎవడికో నష్టం చేశాడు, వాడిని వీడిని కొట్టాడు, వీడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఎవడు మంచోడు అవుతాడు చెప్పండి? బ్రతుకుండగా అందరూ ఏమంటారు తెలుసా? వీడు బ్రతుకు బాగోదండి, వీడు మంచోడు కాదండి, వీడు అందరిని అలాగే చేస్తుంటాడండి, అందరి దగ్గర అలాగే దొంగతనాలు చేస్తుంటాడు, అందరికీ తెచ్చేస్తుంటాడు, మంచోడు కదా అసలు అంటుంటారు. ఆడు చచ్చిపోయాడు అనుకోండి, ఒకేలా ఏమంటారు తెలుసా? మంచోడు అండి, పాపం ఎవరు జోలికి వెళ్ళి ఎవడు కదండి చచ్చిపోయిన తర్వాత, అంతే కదండి. ఏదో పోయి గద్దించి వదిలేచ్చు కదా, నన్ను దెబ్బ కొట్టేశారు అని అసలు చచ్చిపోయాడు. కొంచెం తెలిసి ఉండాలండి. ఎవరు అంటారో తెలుసు? ఇప్పుడు న్యాయం చేసిన అంటారు ప్రజల సైకాలజీ అది, ఎప్పుడు కూడా అది. అక్కడ కూడా అదే జరిగింది. ఎప్పుడైతే ఈ కుటుంబాలని నాశనం అయిపోయినాయో ప్రజలు భయపడి
అమ్మ బాబోయ్ దేవుణ్ణి నమ్మిన వీరి జోలికి వెళ్ళకూడదు ఎవరం కూడా, వీరు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలనుకోవాలా, అలా అనుకోవట్లేదు, సనుగుతున్నారట. ఏమని చూడండి 41, మరునాడు వాళ్ళు చనిపోయిన తర్వాత మరునాడు ఇస్రాయేలుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరి. చంపింది ఎవరు? దేవుడే. కానీ వీళ్ళు ఆర్గ్యుమెంట్ ఏంటి? మీరే చంపేశారు, చంపితిరి అని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడింది. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘం దాన్ని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపుండి క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడరు. ఎంత సమయంలో చంపేస్తాడటండి దేవుడు? కరోనాకు భయపడుతున్నాం మనం, ఎందుకంటే వారం రోజులు చచ్చిపోతున్నాడు మనిషి. ఎందుకంటే భయంకరమైన ఒకటి ఉంది ఇప్పుడు ఇక్కడ. ఎంత టైం పడద్దటండి? క్షణం. ఇది ఇంకా రాలేదు, సంతోషించాలి మనం. క్షణంలో చంపేయగలిగిన శక్తి దేవునికి ఉంది. కరోనా బారిని ఎందుకు పడేస్తున్నాడంటే మనుషులు వారం రోజులు టైం ఉంది కదా, ఈ లోపల మారితే చూద్దాంలే అని. చూడప్పటికీ కొంతమంది మరల పాపం ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు, వాళ్ళకి వైద్యం చేసిన డాక్టర్లు చనిపోతున్నారు. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళ ప్రాణాలు తెగించి వీళ్ళని బ్రతికించాలి చచ్చిపోతున్నారండి పాపం. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, ఇది మరీ డేంజరస్ వైరస్, చాలా డేంజర్. ఒక క్షణంలో చంపేస్తాడు దేవుడు. చూడండి చదవండి, ఒక్క క్షణంలో వారిని నాశనం చేసేస్తానంటున్నాడు. అప్పుడు మోషే ఏమంటున్నాడండి, దేవుడు ఎప్పుడైతే తొలగిపోండి క్షణంలో నేను వారిని నశింపజేస్తానని మోషేకి సెలవిచ్చారో వెంటనే వారు సాగిలపడ్డారట. అంటే ఏం చేస్తున్నారు? ప్రభువా వద్దు ప్రభువా, నువ్వు చంపేస్తావు క్షణంలో. సాగిలిపడి నమస్కారం చేశారట. లేదు నువ్వు మీరు పారిపోండి నేను క్షణంలో చంపేస్తానంటే వీళ్ళు ఏం చేసి ఉండాలి, మనం ఏం చేస్తాం చెప్పండి? ఆగు ప్రభు, అయితే రెండు నిమిషాలు ఆగి వెళ్ళిపోయిన తర్వాత చంపేది. కానీ వీళ్ళు అలా చేయలేదు, సాగిలపడ్డారంటే అర్థం ఏంటి చెప్పండి? వద్దు ప్రభువా, చంపొద్దు ప్రభువా, వీళ్ళు తప్పు చేశారు ప్రభువా, చంపొద్దు ప్రభువా అని బ్రతిమలాడుతున్నారండి. అప్పుడు ఏం జరిగిందో చూడండి. మోషే గారికి అర్థమైపోయింది, ఇప్పుడు మనం ఎంత రిక్వెస్ట్ చేసినా ఆయన ఆగడిక, వెంటనే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది అని అహరోను గారితో చెప్తున్నాడు. నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా, ఏంటండి టైం వేస్ట్ చేస్తావేమో, నువ్వు స్లోగా వస్తావేమో, వేగముగా ఎక్కడికండి? సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయి వేగంగా. ఎందుకంటే ఆఖరు దేవుడు, నేను ఇక్కడ ఉంటాను, నేను మాట్లాడుతుంటాను, నేను మేనేజ్ చేస్తాను, నువ్వు వేగంగా వెళ్ళు, చచ్చిపోతారు ఈ ప్రజలందరూ. ఎందుకంటే తిరగబడ్డారు ఆయన మీద. ఎవరి మీద తిరగబడ్డారు మీరు నిజం చెప్పండి? ఎవరి మీద అండి? మోషే అహరోనుల మీద. ఎవరు దిగొచ్చారు చెప్పండి? క్రైస్తవులను చంపేద్దాం అనుకుంటున్నారండి, అది విషయం. చాలామంది కరోనా ఎందుకు వచ్చింది? పాముల వల్ల వచ్చింది. కరోనా ఎందుకు వచ్చింది? ఆ ప్రధాని వల్ల వచ్చింది. కరోనా ఎందుకు వచ్చింది? ఏవో కారణాలు చెప్పారు, నేను కూడా కారణం చెప్తాను ఈ రాత్రి. మరి ఎందుకు వచ్చింది చెప్పిన? క్రైస్తవుడు జోలికి రావడం వల్ల వచ్చింది. ఉప్పు అలా చెప్తున్నాండి, బైబిల్ బట్టే చెప్తున్నాను. ప్రజలందరూ ఏకముగా కూడి మోషే అహరోనుల మీదకి దొమ్మిగా వెళ్ళి చంపేద్దాం అనుకున్నారు. వెంటనే దేవుడు దిగొచ్చారు, ఈ ప్రజలందరినీ క్షణంలో చంపేస్తానన్నాడు, క్షణంలో. నిజంగా మన దేశంలో తెలివైన వారు ఎవరన్నా ఉంటే కనుక, నిజంగా ప్రజలంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటే కనుక, క్రైస్తవులను ఆటంకపరచుకుండగా దేవుని గురించి వారి మధ్య ప్రకటించడానికి అవకాశం ఇవ్వాలి. ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళు అందరూ మతం మతం మీద మతం అంటున్నారు, మతం అని పేరెట్టేశారు. కానీ వారు మతభేదం అని పేరు పెట్టిన ఈ క్రీస్తు మార్గంలో మనిషికి క్షేమం ఉంది, మనిషికి రక్షణ ఉంది, మనిషికి నిత్య జీవం ఉంది, దీర్ఘాయుష్ ఉంది. ప్రియమైన వాళ్ళరా, పోని వారు చెబుతున్న ఆ మతం కాదని పేరు పెట్టుకుంటున్న ఆ మతంలో ఏమైనా ఉందా మరి? అజ్ఞానం, మూఢత్వం. చూడండి, ఎవరిని విమర్శించడానికి మాటలు చెప్పట్లేదు, ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను. నువ్వు ఎప్పుడైతే క్రైస్తవ్యానికి ఎదురు తిరుగుతున్నావు అప్పుడే సమస్య ప్రారంభమైపోయింది.
క్రైస్తవుడికే కదా ఎదురు తిరుగుతున్నాం, క్రైస్తవుని కదా అనిచేస్తున్నాం, క్రైస్తవుని కదా చిత్రహింసలు పెడుతున్నాం అనుకుంటున్నారు. క్రైస్తవుడిని అయితే బాధ ఏం లేదు, కానీ ఎంటర్ అవుతుంది ఎవరు అనుకుంటున్నారు? అక్కడ సౌలు గారి విషయంలో ఎంటర్ అయింది ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడ మోషే అహరోనులు వ్యతిరేకంగా వీరికి వ్యతిరేకంగా వీరిని చంపడానికి ప్రజలు తిరగబడితే ఎంటర్ అవుతుంది ఎవరు ఇప్పుడు? దేవుడు ప్రేమిన వరలరా, నీవు నేను యథార్థంగా జీవించగలిగితే మన విషయంలో దేవుడు తీసుకునే శ్రద్ధది, నీవు నేను వారి కోసం విజ్ఞాపన చేస్తే వారి విషయంలో దేవుడు చూపే కృపది, అది కృప. మూలం ఒకటే, దేవుడైనా ఈ ప్రజలైనా ఎవరైనా, చివరికి దేవుడైనా కానీ మన వైపు చూస్తున్నారు, ఈ ప్రజలు బ్రతకటానికైనా మూలం క్రైస్తవుడే అవుతున్నాడు. ఆ క్రైస్తవుడికే మనుగుడు లేకుండా పోయింది ఈరోజు. చాలామంది అంటున్నారు పెద్దోళ్ళు, మరి ఇలాంటివన్నీ రావడానికి పాపమే కారణం, పాపం పెరిగిపోయింది అంటున్నారు. మంచిది, కరెక్ట్, బాగా చెప్పారు. పెద్దోళ్ళ మాట ఎప్పుడు కూడా సద్ధన్న మూట అంటారు. అదేనేమో ఏం పాపం పెరిగిపోయింది అంటున్నాను నేను. ఇప్పుడు కొత్తగా పెరిగిపోయిన పాపం ఏంటి? ఉన్న పాపాలను ఎప్పటి నుంచో ఉన్నాయి, మరి కొత్తగా పెరిగిందేంటి? కొత్తగా పెరిగేది ఏంటంటే పాపాలన్నిటినీ విరిచేసే ఆ విరుగుడున్న ఆ క్రైస్తవుడిని ఏం చేస్తున్నారంటే లేకుండా చేస్తున్నారు. అప్పుడు క్రైస్తవుడు సమాజంలో ఉన్నాడు అనుకోండి, వాడిని చూసి ఏమనిపిస్తుంది? చాలామంది మాట్లాడుకుంటుంటారు, ఈ రోజులో తాగునుడు ఆవిడ అంటుంటారు. అప్పుడే మనం వెళ్ళాం అనుకోండి, ఈడు ఒకడు ఉన్నాడు రోయ్ అనుకుంటారు మనసులో. పైకి అనరు కానీ అంటారనరా, చూసారా? విరుగుడు అన్నమాట వాడు. పాపానికి విరుగుడు ఎవరు? వ్యాక్సిన్ ఎవరు? క్రైస్తవుడు. ఈ మాటలు విని చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అందరు ఎలా ఉన్నట్టేంటి అంటారు. నేను అందరి గురించి మాట్లాడట్లేదు, కానీ అలాగ ఉండాలి క్రైస్తవుడు. సమాజాన్ని బాగు చేయగలం ప్రేమిన వల్ల. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. వేగంగా సమాజం యొద్దకు వెళ్ళి ధూపార్తిని తీసుకోమంటున్నాడు, బలిపీఠం నిప్పులు తీసుకోమంటున్నాడు, ఆయన వేగంగా వెళ్ళమంటున్నాడు. వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరేను. నీకు అర్థం కావట్లేదు అనయా, అహరోనా నీకు అర్థం కావట్లేదు అయ్యా బాబు, కోపం బయలుదేరిపోయింది అంటున్నాడు అహరోను గారితో. మోషే గారు వెళ్ళాలి, నువ్వు పరిగెత్తాలి వేగంగా అంటున్నాడు. తెగులు మొదలు పెట్టెను. ఏమైందటండి? తెగులట, వైరస్ మొదలైందట. ఎందుకు? కారణం పైన ఉంది, అదే చూస్తున్నాం మనం. తెగులు మొదలు పెట్టిన అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తి, పెద్ద ఆయనండి, ఇంచుమించు ఒక 70-75 ఆ వయసు ఉంటుందండి ఈయనకి. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా మీకు? పరిగెడుతున్నాడు. మరి చెప్పాడు కదా తమ్ముడు పరిగెత్తాలి, పరిగెత్తాలి. పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనంలో మొదలు పెట్టిండను, స్టార్ట్ అయిపోయింది అది తెగులు. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాను, అతడు చచ్చిన వారికి బ్రతుకున్న వారికి మధ్య నిలబడ్డాడట. ఎందుకు నిలబడ్డాడు చెప్పండి? చచ్చిన వాళ్ళకి బ్రతుకున్న వాళ్ళకి మధ్య ఎందుకు నిలబడ్డాడు? ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ బ్రతుకున్న వాళ్ళకి వచ్చేస్తుంటుంది వైరస్ కదండి. ఈ చనిపోయిన వాళ్ళకి బ్రతుకున్న వాళ్ళకి మధ్య చచ్చిపోయిన వాళ్ళని బట్టి వీళ్ళు కూడా చావకుండా మధ్యలో నిలబడ్డాడు వెళ్ళిన. అంటే వాళ్ళు చావాలంటే ఈ తెగులు ముందు ఎవరిని చంపెళ్ళాలి? అహరోను గారిని చంపెళ్ళాలి, అహరోను గారిని చంపెళ్ళాలి. ఎంత తెగువ చూడండి ప్రిమైన వరకు, ఎంత రిస్క్ చేశాడండి అహరోను గారు. అప్పుడు ఏమైందో తెలుసా? ఇతని మధ్యకి రాగానే తెగులాగిపోయింది, తెగులాగిపోయింది. క్రైస్తవుడు యథార్థ హృదయంతో ఎంతటి భయంకరమైన విపత్తులోనైనా సరే జీవించగలిగితే అతనిని బట్టి తెగులాగిపోద్ది. ఈ రాత్రి మాటలు దేవుడు మనకు ఎందుకు నేర్పుతున్నారు తెలుసా? కరోనా వైరస్ అంటే మనోళ్ళు ఎక్కువ ముందు సర్దేసుకుంటున్నారు. అయ్యి బాబా అయితే మేము అసలు బయటికి వెళ్ళమంటున్నారు, వెళ్ళాల్సింది నువ్వే, జాగ్రత్త పడాల్సింది వాళ్ళు. నీ వల్ల ఈ తెగులు ఆగుతుంది. నువ్వు దేవునికి ధూపం వేయడానికి వెళ్ళాలి. ఆ ధూపమే దావీదు గారు అంటాడు, నేను చేతులెత్తుట నేను ప్రార్థన చేయట సాయంకాల నైవేద్యంలాగా ధూపంలా ఉందంటాడు ఆయన. ప్రార్థన
అనేకల కొరకు మనం ప్రార్థించాలి. అదే ధూపం ఆగిపోయింది అట్ట చూడండి, తెగులు ఆగిను. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది కోరహు తిరుగుబాటు వల్ల చనిపోయిన 250 మంది అండి, వారి భార్యలు పిల్లలు. కానీ తెగులు స్టార్టింగ్లో ఎంతమంది చచ్చిపోయారండి? అక్కడ రాయబడిన మాట తెలియదు, మొదలు పెట్టినట్టు తెగులు మొదల్లోనే ఎంతమంది చచ్చిపోయారండి? 14,700 మంది, అంటే 300 తక్కువ 15,000 మంది చచ్చిపోయారండి. ఎంత టైంలో చెప్పమంటారా? అన్నయ్య నువ్వు వెళ్ళు అని చెప్తే ఆయన ధూపార్తిని తీసుకుని బలిపీఠం నిప్పులు తీసుకుని పరిగెత్తల మధ్యలోకి వెళ్ళేటప్పటికే చచ్చిపోయారు. చూసారా? ఇంకేమన్నా కొంచెం ఆలస్యం చేస్తే, ఓ రోజు ఆగితే, చూసారా? అతి భయంకరమైన వైరస్ ఇక్కడ ప్రారంభమైంది. క్షణంలో చంపేస్తానన్నప్పుడు మోషే గారు అడ్డుపడ్డాడు, ప్రభువని సాగిలి పడుతున్నాడు. అయినా సరే తనకు అర్థమైంది, నేను ఎంత సాగిలి పడినా తెగులు స్టార్ట్ అయిపోతుంది. వెంటనే అన్నగారిని పంపుతున్నాడు, నువ్వు వెళ్ళు అన్నయ్య, నువ్వు వెళ్ళు త్వరగా ధూపార్తిని పట్టుకుని వెళ్ళు, నువ్వు అడ్డుపడు, ధూపం వేసే. వెంటనే దేవుడు శాంతిస్తారు. అదే కదా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7:14 చదువుకుంది, దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. స్వస్థపరిచాడు ప్రేమ వల్ల. ఆగిపోయిన తెగులు, ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర ఉన్న మోషే అతకు తిరిగి వచ్చాడు. ఆగిపోయిన తర్వాత వచ్చాడు మళ్ళీ దేవుని సన్నిధికి. ఇక్కడ మోషే గారు దేవునితో మాట్లాడుతానన్నాడు, అక్కడ ఏమొచ్చేసిందండి? తెగులు. దాన్ని ఆపడానికి ఈయన వెళ్ళాడు, మళ్ళా వచ్చాడు. ఎంత అన్నా స్కోరు? స్కోరు 14,700. ఆపలేకపోయాం, కొంచెం ఆలస్యమైంది. ఇంకా నేను త్వరగా పరిగెత్తాను కాబట్టి వెళ్ళన్నా మిగిలేరు, లేకపోతే మొత్తం సమాజం అంతా నాశనం అయిపోయారు. మాట్లాడుకుంటున్నారు అన్న తమ్ములు. ఇంకా భయంకరమైన పరిస్థితులు ఈ ప్రపంచానికి దాపురించబోతున్నాయి. ఎందుకంటే దేవుడు తమ్మును సృజించిన దేవుణ్ణి ఎరగకుండా మనుషులు బ్రతుకుతున్నారు. తమ్మును సృజించిన దేవుణ్ణి ఎరగకుండా మనుషులు బ్రతుకుతున్నారు. దేవుణ్ణి నమ్ముకోండి అంటే ఎందుకు నమ్మాలని అడుగుతున్నాడు మనిషి. నిన్ను పుట్టించి, నిన్ను పోషించి, నిన్ను బ్రతికించి నీకు జీవాన్నిచ్చింది ఆయన, నమ్మవా? నమ్మట్లేదు ప్రేమ వల్ల. భయంకరమైన విపత్తు అక్కడ జరిగింది. ప్రార్థన అనే ధూపం ద్వారా తెగులాగింది. నువ్వు నేను చేయాల్సిన పని అదే, ప్రజల మధ్యకు వెళ్ళాలి, చేయదగిన సహాయం చేయాలి, వారి కొరకు మరీ ముఖ్యంగా ప్రార్థించాలి. మనం ఎలాగో బయటికి వెళ్ళినట్లేదు కాబట్టి రేపైనా కనీసం ఇంట్లో ఉండి వాళ్ళ కోసం ప్రార్థించాలి. ప్రార్థించడం ద్వారా దేవుడు సహాయం చేస్తారు. రాజకీయ నాయకులను అడుగుతున్నారు కానీ ప్రార్థించడం మీకు గెలిచేటట్టని ప్రజలు మాత్రం అడగడం మనం, అయినా మనం ప్రార్థించాలి. మనం క్షేమంగా దేవుని చేతులకు అప్పగించేవారిగా మనం ఉండాలి. ఇంకెలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్లో. చాలా అద్భుతమైన విషయాలను దేవుడు రాయించిపెట్టారు. తెగులకు కారణం ఏంటో రాయించిపెట్టారు. ఆ తెగులు ఎలా ఆగుతుందో కూడా చెప్పారు ఆయన. ఇవి మనం పరిశోధించాలి. ఆ తర్వాత కాలంలో కూడా ఇదే సంఖ్యాకాండంలో మరో భయంకరమైన తెగులు వచ్చేస్తుంది. ఇక్కడ ఈ తెగులు బారిన పడి స్టార్టింగ్ స్టేజ్లో 14,700 మంది చచ్చిపోయారు. మరో సందర్భంలో తెగులు బారిన పడి సమాజంలో 24,000 మంది చచ్చిపోతారు. ఏంటి ఆ తెగులు రావడానికి కారణం అంటే మనకు తెలిసిన సందర్భమే. ఇస్రాయేల్ ప్రజలు కనాను దేశానికి వెళ్ళిపోవడానికి సాగిపోతూ ఉన్నప్పుడు మోయాబీలు ఎదురొస్తారు. మా దేశంలో నుంచి మీరు వెళ్ళడానికి వీల్లేదంటారు వాళ్ళు. అలా కాదండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి, మీవేమీ ముట్టుకో, మా పశువులు ఒకవేళ మీ నీళ్లు తాగితే, ఏదైనా మీ చేలో మేత తింటే దానికి డబ్బులు ఇచ్చేస్తామండి, దాటి వెళ్ళిపోతాం అంటారు. కుదరదు అంటారు వాళ్ళు, అడ్డుపడిపోతారు. అంతేకాకుండా వారితో యుద్ధానికి సిద్ధపడతారు కానీ గుండెల్లో కాస్త భయం అనిపిస్తుంది. ఎందుకంటే వీరికి రాజు లేకపోయినా వీరి పక్షంగా దేవుడే ఉండి రాజ్యాలను జయించుకుంటూ వచ్చేస్తున్నాడు కాబట్టి వీళ్ళతో మనం వెళ్ళలేము అని ఆ మోయాబీలు రాజు బిలాముని పిలుచుకుంటాడు. ఆ బిలాము డబ్బు కాసిపడి ఆ ప్రజలను శపించడానికి వస్తాడు కానీ అతడి వల్ల కాదు. వెడుతూ వెడుతూ
ఒక దుర్మార్గపు మాట ఒకటి వదిలేసి వెళ్ళిపోతాడు. ఏంటంటే ఈ ప్రజలు నీతిగా బ్రతికినంతకాలం దేవుడి వారికి తోడుగానే ఉంటారు. ఎప్పుడైతే నీతి తప్పిపోతారో వారి ఆయన ప్రజలను ఆయనే చంపుకుంటాడు, ఆ సమాజాన్ని ఆయనే చంపుకుంటాడు అన్న ఒక దుర్వార్త, ఒక చెడు మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. మోయాబు రాజుకి ఆ యుద్ధం మానేసి వారు దేశంలోని అందమైన స్త్రీలను తెప్పించి ఈ ప్రజలను మరులు కొల్పి బలులు ఇప్పించి ఆ బలి పశు మాంసాన్ని వీరికి తినిపించి వారితో సాంగత్యానికి పురుకొల్పుతాడు. వెంటనే దేవుని కృత ప్రజల మీదకి వచ్చేస్తుంది. మోషే గారితో దేవుడు చెబుతారు, ఇదిగో ఈ ప్రజల్లో నాయకులైన వారు దీనికి కారణం అవుతున్నారు, వాళ్ళని ఉరి తీసేయమని చెబుతాడు. అంత మాత్రమే కాక ఇంకా ఆ తెగులు వలన 24,000 మంది చచ్చిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఈ తెగులు ఆగకుండా ఇంకా ముందుకు సాగిపోతున్న పరిస్థితుల్లో ఫీనిహాసు అనే మనం ముందు చూసామే అహరోను గారు మనవడు ఫీనిహాస్ ఇలియాజర్ గారి కుమారుడు ఏం చేస్తాడంటే చెడు నివారిస్తాడు, అక్కడ జరుగుతున్న పాపాన్ని ఖండిస్తాడు. వెంటనే తెగులు ఆగిపోతుంది. చూసారా, నువ్వు ప్రార్థన చేయటం ఒకటైతే నువ్వు పాపాన్ని ఖండించటం అనేది మరొకటి. చాలామంది తప్పులో ఉండి ప్రార్థన చేస్తుంటారు. నువ్వు యథార్థ హృదయంతో ప్రార్థించాలి, నువ్వు పాపాన్ని ఖండించాలి. మన జీవితాల్లో ఏ తప్పు కూడా జరగడానికి వీల్లేదు, దేవుడు తప్పకుండా మన మాట వింటారు, అనేకులకు రక్షణ ఆయన కలుగు చేస్తారు. చూద్దామా సంఖ్యాకాండం, ఇదే సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 9వ వచనం. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయి అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, యాజకుడైన అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడైన ఫీనిహాసు వారి మధ్య నేను వార్వలేని దాన్ని తను వార్వలేకపోవట వలన. చూడండి, దేవుడు వార్వలేని దానిని మనం వార్వకూడదు, దేవునికి నచ్చంది మనం చేయకూడదు, దేవునికి ఇష్టం లేని కార్యం ఏది చేయకూడదు. నేను వార్వలేని దానిని తాను వార్వలేకపోయట వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్ళించెను. చూసారా, దేవుడు కోపాన్ని ఆపేయాలంటే దేవుడికి నచ్చందని చేయకూడదు. నీ కుటుంబం మీద దేవుని ఉగ్రత తొలగిపోవాలంటే దేవునికి నచ్చంది నీ జీవితంలో జరగకూడదు, దాన్ని నివారించాలి. అది ఎంత కష్టమైనా నివారించాలి, అప్పుడైనా ప్రసన్నత మనకు తోడుంటుంది. ఆయనకి నచ్చినట్టుగా జీవించి ఏం సాధిద్దామని చెప్పండి. మనం ఆయనకు నచ్చే విధంగా జీవించలేదు, చిన్న చిన్న బలహీనతలు ఉంటుంటే మనలో అవన్నీ మానుకోవాలి. నీ మాట సరిగా లేకపోవచ్చు, సరి చేసుకోవాలి. నీ ప్రవర్తన సరి చేసుకోవాలి, నీ నడవడిక సరి చేసుకోవాలి, నీ కుటుంబ విషయంలో జాగ్రత్త ఉండాలి. దేవునికి నచ్చంది నీకు నచ్చకూడదు. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి నచ్చంది నీకు నచ్చకూడదు, అది ఏదైనా సరే. చూడండి, దేవుడు వార్వలేని దానిని ఫీనిహాసు వార్వలేకపోయాడట. ఇస్రాయేల్ మీద నుంచి నా కోపం మళ్లించను కనుక నేను వార్వలేక ఉండి ఇస్రాయేలీలను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయించున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానానికి కలిగి ఉండును. ఎలాగా అతడు తన దేవుని విషయం ముందు ఆసక్తి గలవాడే. చూడండి పాయింట్, దేవుని పట్ల నీవు నేను ఎలా ఉండాలి? మనం ఏమంటాం తెలుసా, హా మీకు ఇలాగా వైరస్ వచ్చిందా, లేకపోతే మీకు ఏమైనా నష్టం కలిగిందా, దేవుని నమ్ముకోండి అని చెప్తుంటాం. అంతకంటే ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ఆయన మనల్ని. చూడండి, ఒక ఆపరేషన్ చేసే డాక్టర్ చేతులు గ్లౌజులు వేసుకుంటుంటాడు, పేషెంట్ ఎలా ఉన్నా కానీ ఈయన మాత్రం మొత్తం ముసుగులో వస్తుంటాడు ఆపరేషన్ థియేటర్లోకి. ఎందుకంటే ఇతను బాగుంటే పేషెంట్ కూడా బాగుంటాడు. ముందు ఈ ఆపరేషన్లో ఇతని నుంచి వైరస్ ఏదైనా ఒక హానికరమైనది పేషెంట్కి సంక్రమించకూడదు అంత జాగ్రత్త తీసుకుంటుంటాడు డాక్టర్. పేషెంట్ని కాపాడడంలో మొట్టమొదటి ప్రయోగం ఏంటి చెప్పమంటారా, డాక్టర్ నుంచి ఎలాంటి నష్టం పేషెంట్కి సంభవించకూడదు. అలాగే మన విషయాల్లో కూడా దేవుడు ఓర్వలేని దాన్ని మనం ఓర్వకూడదు, దేవుడికి నచ్చింది మన జీవితంలో కనపడకూడదు. అప్పుడే మనం అనేకులకు ప్రయోజనకరంగా మారగలుగుతాం ప్రియమైన వరలారా. అదే చెబుతున్నాడు ఆయన, ఆసక్తి అంటున్నాడు ఆయనకి. ఏముందట, దేవుని విషయం ముందు ఆసక్తి గలవాడై ఇస్రాయేల్ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాను. అద్భుతమైన మాట అది.
మరి మనం అలా ఉన్నామా? ప్రాయశ్చిత్తం చేయగలమా? దేవునికి నచ్చంది మనం విడిచిపెట్టేయగలమా? దేవునికి నచ్చినట్టుగా మనం జీవించగలమా? అహరోనులాగా దుపార్తి అనే మన ప్రార్థన మన విజ్ఞాపన చేతపట్టి ప్రజల మధ్య నిలబడగలమా? ఫినిహాసులాగా దేవునికి నచ్చందాన్ని మన మధ్య నుంచి తొలగించగలమా? అప్పుడు తెగులు నిలిచిపోయిందని రాయబడింది అక్కడ. 14,700 మందిని కబలించిన తెగులు నిలిచిపోయింది అక్కడ. 24,000 మందిని ఒకే రోజు అంతమందించిన తెగులు నిలిచిపోయింది ఇక్కడ. ఏ తెగులైనా నిలిచిపోతుంది నువ్వు దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతికితే. మరో సందర్భం చూసి ముగించుకుందాం. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని విషయంలో లోబడే హృదయాన్ని లేకుండా జీవిస్తున్న కాలం అది. అది దావీదు గారు పరిపాలన చేస్తున్న కాలం. ఆ కాలంలో ప్రజలు గర్వంతో ఉండడాన్ని బట్టి దేవుడు వారి మీద కోపగించి వారిని మరణానికి అప్పగించారు. అంటే ప్రజలు ఎప్పుడు విధేయులే ఉండాలి దేవునికి. ఎప్పుడైతే విధేయులుగా ఉండరో అప్పుడే భయంకరమైన తెగులు సంభవిస్తుంది. అలాంటి తరుణంలో దేవుడు ఈ ప్రజల్ని శిక్షించడానికి దావీదు గారిని వాడుకుంటాడు. ప్రజలు తప్పిపోయారనుకోండి, దేవుడు రాజును వాడుకుని వాడు చేస్తుంటాడు. ప్రజలు సరిగా లేరనుకోండి, దేవుడు మన మోదీ గారిని ఉపయోగించుకుంటాడు మనందరిని వేసేయడానికి. సరిగ్గా ఉన్నాం అనుకోండి, ఆయన సక్రమంగా ఉంచుతాడు. అంటే అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సింది ప్రజలు. వారి మధ్య మనం ఉన్నాం, వారి కోసం మనం విజ్ఞాపన చేస్తుండాలి. కానీ ఎప్పుడైతే ఈ ప్రజలు దేవునికి ఇష్టానుసారంగా జీవించరో, దేవునికి వీరి మీద కోపం వచ్చి దావీదుని వీరి మీద రేపి ఆ ప్రజను లెక్కించడానికి పురుకొలుపుతారు, అవ్వాల్ చేతికి అప్పగిస్తారు. చూద్దాం ఆ సందర్భం. సమూయేలు 2:24. సమూయేలు 2:24 మొదటి వచనం. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి. చూడండి, ఎవరి మీద అంటే కోపం ఆయనకి దేవునికి? ప్రజల మీద. దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదావారిని లెక్కించమని అతనికి ఆజ్ఞిచ్చాను. అందుకు దావీదు గారు జనసంఖ్య తెలుసుకోవడానికి సైన్యాధిపతి అయిన యోవాబును పంపించారు. యోవాబు మాట అంటారండి. 3, యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడవు రాజునకు నీవు బ్రతికుండగానే నీ దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయనుగాక అంటాడు. అంటే ప్రజలు లెక్కించడం యోవాబు గారికి ఇష్టం లేదు. యోవాబు ఇక్కడ బాగా ఆలోచించాడు చెప్పాలంటే. ఎందుకంటే ప్రజలను లెక్కించాలన్న ఆలోచన దావీదు గారికి అపవాది ద్వారా కలిగింది. దేవుడు అప్పగించారు. అంటే అపవాది కూడా మన విషయంలో ఏదైనా కార్యం చేయాలన్నా, మనకు శ్రమలకు గురి చేయాలన్నా దేవుని చిత్తం లేదు జరగదు అది. అందుకే యోబు గారి విషయంలో చూడండి, అపవాది దేవుణ్ణి అడుగుతాడు. ఏమని దుష్టుడు ఎవరిని అడుగుతాడు? దేవుణ్ణి అడుగుతాడు యోబుని అప్పగించమని. ఇక్కడ దావీదు గారి గురించి కూడా అదే జరిగింది. దుష్టుని చేతికి దావీదు గారిని దేవుడు అప్పగించినప్పుడు ప్రజలను లెక్కించడానికి దావీదు ప్రేరేపించబడతారు. ప్రజలను లెక్కించడం అనేది దేవుని ఉద్దేశం కానే కాదు. దేవుని ఉద్దేశం ప్రజలు చాలా పాడైపోయారు, వాళ్ళని నష్టపరచాలి, వారిని అంతమొందించాలి. చూడండి, మనం సరిగా లేవనుకోండి, అన్నీ సమకూడి జరిగితే మనకు నష్టం కలగడానికి, బాగున్నాం అనుకోండి, అన్నీ సమకూడి జరిగితే మనకు మేలు కలగడానికి. అది దేవుని వాక్యం. ఈ ప్రజల విషయంలో అదే జరిగింది. చూడండి, గట్టి ఆజ్ఞను ఇచ్చాడట. 4 ఏముందో తెలుసా? గట్టి ఆజ్ఞను ఇచ్చాడట. ఆ గట్టి ఆజ్ఞను బట్టి లెక్కించా లెక్క ఎంతంది చెప్పగానే 10 జనసంఖ్య చూసినందుకే దావీదు మనసు కొట్టుకుందట. ఏమైందండి? కొట్టుకుంది. అప్పుడు ప్రార్థన చేస్తాడు ఆయన, దావీదు గారు. ఏమని? నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని,
నేను ఎంతో అవివేకనే దాన్ని చేసితిని యెహోవా కరుణ ఉంచి నీ దాసుని నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శిన గాదునకు యెహోవాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఎదుగో నువ్వు తప్పు చేసావు మూడు విషయాల్లో నువ్వు దేని కోరుకుంటావు అని గాదు దావీదు గారికి చెప్పిన దావీదు గారికి చెప్పిన మూడు విషయాల్లో అక్కడ చెప్పబడతాయి ఎందుకంటే ఒకటేమో కరువుతో నీ దేశాన్ని చంపుకుంటావా అని చెప్తారు రెండు నీ శత్రురాజులకు భయపడి పారిపోతావా మూడు తెగులకు అప్పగించుకుంటావా అనే దేశాన్ని అని అడిగినప్పుడు దావీదు గారు చాలా నేను చిక్కుల్లో పడిపోయాను అంటాడు ఆయన నిశ్చయించి చెప్పు అని అవకాశం ఇస్తాడు గాదు గారు దావీదు గారికి నువ్వు డిసైడ్ అయ్యి చెప్పు ఏం డిసైడ్ చేసుకోవాలి దీంట్లో ఏం డిసైడ్ చేసుకోవాలన్న భయమే కదా మూడు చావుకు సంబంధించినవే ఒకటేంటి కరువు చచ్చిపోతారు ప్రజలు రెండేంటి ఖడ్గం నీ శత్రువులు వచ్చి నీ మీదకి దాడి చేస్తారు మూడేంటి తెగులు ఎవరో రాకలేకుండా నీ ప్రజలు చచ్చిపోతారు ఏం కోరుకోవాలి ఇది ఏమన్నా ఏ బహుమానం కావాలంటే కోరుకుంటాడు మూడెట్లు ఏం కోరుకోవాలంటే ఏం కోరుకోవాలి ఆయన అంటాడు కదా 14 వచనం అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది ఏం అర్థం అవ్వట్లేదు రాజుగారికి భక్తిపరుడైనా నాకేమీ తోచక ఉన్నది గొప్ప చిక్కుల్లో ఉన్నాను యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుగుముగాక అని డిసైడ్ అయ్యాడు చూసారు నిర్ణయం ఎలా ఉందో మేము ఏ మనుషుని చేతిలోనూ పడము దేవునికే మా జీవితాలు అప్పగించుకుంటాం ఆయన చిత్తం అని చెప్పారు అప్పుడు భయంకరమైన తెగులు ప్రజల మీదకి వచ్చింది చూడండి అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినమున ఒకరోజు ఉదయం మొదలుకుని సమాజ కూటపు వేల వరకు అది జరుగుచుండెను అందుచేత దారి నుండి బెహెర్షెబా వరకు 70,000 మంది చచ్చిపోయారండి ఎంతమంది అండి అహరోను గారు మోషే గారి కాలంలో ఎంతమంది 14,700 ఫినిహాస్ గారి కాలంలో ఎంతమంది 24,000 ఇప్పుడు ఎంతమంది 70,000 ఇప్పుడు ఎంతమంది మనం ఉన్న కాలంలో గణనీయంగా పెరుగుతున్నట్టు సంఖ్య తెగులు ఏదైనా అది వచ్చే కారణాలు మాత్రం బైబిల్లో ఖచ్చితంగా రాయించారు అంతే కదా అవి నిలిచిపోవడానికి కూడా కారణాలు రాయించాడు ఆయన సరే దేవునికి వ్యతిరేకంగా ప్రజలు బ్రతకటమే కారణం పాపం ఎక్కడ విస్తరిస్తుందో ఏమెక్కడ విస్తరిస్తుంది పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ మరణం విస్తరిస్తుంది మొదట చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎందుకంటే పాపం వలన వచ్చే జీతం మరణం విస్తరిస్తుంది పాపం ఎక్కడ విస్తరిస్తుందో ఆ మరణాన్ని మిరింగేసేదే దేవుని కృప కృప అక్కడ అపరిమితంగా విస్తరించాలి ఎవరిని బట్టి అండి అది ఆయన నమ్మిన వారిని బట్టి మనల్ని బట్టి దేవుని కృప ప్రజల మధ్యకి వెళ్ళాలి చూడండి దావీదు గారు ఎలాంటి నిర్ణయం చేశారు మనం చూశారు దావీదు గారు ఇంతమంది చచ్చిపోయారు చాలా బాధపడుతుంటాడు దేవునికి కూడా బాధ కలుగుతుందండి ఇంతమంది చనిపోయిన తర్వాత దేవుని కూడా బాధ కలిగి ఏమంటారంటే 16 వచనంలో అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనం చేయమని ఎక్కడ చేసిందండి మళ్ళా దేవుని దూత యెరూషలేం వైపు ఇప్పుడు యెరూషలేములో వాళ్ళందరూ చచ్చిపోతారు ఇప్పుడు వెంటనే ఏం జరిగిందో తెలుసా యెహోవా కీడును గురించి సంతాపం ఉంది అంతే చాలు ఎవరన్నారు ఈ మాట దేవుడు అన్నారండి అంతే చాలు నీ చెయ్యి తీయమని జనులు నాశనం చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చాను యెహోవా దూత యెబూషుడైన అరౌనా యొక్క కళ్ళం దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొన్నాడట ఆయన యెహోవాను ఇలాగూ ప్రార్థించను చిత్తగించము పాపం చేసిన వాడు నేనే దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు నేనే గొర్రెల వంటి వీరేం చేసిరి నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించము ఏమండి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థనే చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట
ఇదే విషయాన్ని మరలా దినవృత్తాంతాల గ్రంథంలో దేవుడు రాయిస్తూ అక్కడ కొన్ని విషయాలు మనకు ఒక సిద్ధం చేశారు, అవి కూడా చూద్దాం రండి. దినవృత్తాంతములు గ్రంథము మొదటి గ్రంథం 21వ అధ్యాయం. ఇక్కడ చాలా చక్కగా మొదటి నుంచి కూడా చూద్దాం ఒకసారి మరలని. తర్వాత సాతాను ఇస్రాయేలునకు విరోధంగా లేచి ఇస్రాయేలును లెక్కించడం దావీదును ప్రేరేపించాను. అంటే అక్కడ దేవుడే సాతాను చేతికి దావీదు గారిని అప్పగించారని అర్థమవుతుంది. ఏమండి, ఇక్కడ చూడండి, యోవాబు గారు అంటారు కదా 3వ వచనంలో, రాజా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 రెట్లు ఎక్కువ మందిని చేయనుగాక, వారందరూ నా ఏలినవాని దాసులు కారా, నా ఏలినవానికి ఈ విచారమే ఎలా, ఇది జరగవలసిన హేతువేమి, జరిగిన ఎడల ఇస్రాయేలుకు శిక్ష కలుగును. యోవాబు చూసారా అలా చెప్పేశాడు, ఇది జరిగితే శిక్ష కలుగుతుంది, ఈ ప్రజలను లెక్కించడం అనేది మంచిది కాదు అని చెప్తున్నారు. అయితే దేవుడు నిర్ణయం కనుక అది దావీదు గారు గద్దించి ఇది జరగాలి అని చెప్పి పంపిస్తారు. 7వ వచనంలో చూడండి, ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇస్రాయేలును బాధ పెట్టెను. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపం తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించి తిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించమని. ఏమండి, ఇంకా శిక్ష రాకముందు దావీదుకి అర్థమైపోయింది నేను చేసింది తప్పని. లోకంలో ఉన్నవారికి దేవుళ్ళు ఉన్నవారికి తేడండి చెప్పమంటారా? లోకంలో ఉన్నవాడు శ్రమలో పడిన తర్వాత నేను ఈ పని చేయకుండా ఉంటే బాగుండేమంటాడు. దేవుళ్ళో ఉన్నవాడు శిక్ష రాకముందే చెబుతాడు, నేను తప్పు చేశానని, నేను తప్పు చేశానని. దేవుళ్ళో ఉన్నవాడు శిక్ష రాకముందే చెబుతాడు, లోకంలో ఉన్నవాడు శిక్ష అనుభవం చెబుతాడు, నేను తప్పు చేశానని. అదే తేడా. దావీదు గారు చూడండి, లెక్కించిన తర్వాత అతను హృదయం కొట్టుకుందంటే నేను పాపం చేశానంటున్నాడు, నీ దాసుని దోషం పరిహరించు అని దేవునికి మొరపెట్టగా అప్పుడు గాదును దేవుడు గాదు గారిని పంపించారు. ఇప్పుడు మాట్లాడిన విషయం మనం చదువుకున్నాం కదా, మంచిది ఇంకా ముందుకు వెళదాం. చూడండి, ప్రార్థన చేస్తారు 13వ వచనంలో, అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుతును గాక అని గాతో నన్ను కావును, యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిరి. అప్పుడు దేవుడు దేవదూత చెయ్యిని వెనక్కి తీయమన్నప్పుడు యెబూషుడైన వర్ణాను కలం వద్ద నిలుచున్నాడు. దావీదు కనులెత్తి చూడగా భూమ్యాకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దాన్ని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడిన అప్పుడు దావీదును పెద్దలను, ఈ మాటకి ఇక్కడికి వచ్చాం మనం, దావీదును పెద్దలను గోనె పట్టలు కట్టుకున్న వారే సాష్టాంగపడ్డారు. గోనె పట్ట ఎప్పుడు కట్టుకుంటారు చెప్పండి మీరు? ఉపవాసం. దావీదు గారు రాజ్యంలో ఉన్న పెద్దలందరినీ సమకూర్చాడు, రండి ఉపవాసం ఉందాం, ఎదుగో నా కంటి కనబడుతుంది దేవదూత, దావీదు జనులను ఎంచమని ఆజ్ఞించిన వాడిని నేనే కదా, పాపం చేసి చెడుతనం జరిగించిన వాడిని నేనే కదా, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, అదే కదా రాయబడిన మాట, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని తమ పాపమును ఒప్పుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గంను విడిచిన ఎడల విని, ఆకాశంని విని, వారి ప్రార్థన నేను ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తారన్నాడు దావీదు గారు. చూడండి అదే చేస్తున్నారు ఇప్పుడు, మొరపెడుతున్నాడు దేవునికి. అప్పుడు దావీదును పెద్దలను గోని పట్టలు కట్టుకుని సాష్టాంగపడగా దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞించిన వాడు నేనే కదా, పాపం చేసి చెడుతనం జరిగించిన వాడు నేనే కదా, గొర్రెల వంటి వారికి వీరేమి చేసిరి, నా దేవుడు అని యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీద నా తండ్రి ఇంటి వారి మీద ఉండరేమని దేవునితో మనవి చేశాడు. యెబూషుడైన వర్ణాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకే దావీదు అచ్చటికి వెళ్ళవలనని దావీదునకు ఆజ్ఞనిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీగా, ఎవరు సెలవిచ్చారండి? యెహోవా దూత. ఇదిగో దేవునికి మొర్ర పెడుతున్నాడు దావీదు గారు, నేను ఎక్కడ నిలుస్తున్నాను అక్కడికి వచ్చి బలిపీఠం కట్టమనండి అని చెప్పగానే గాదు గారు వచ్చి మరలా దావీదు గారితో చెబుతున్నారు, యెహోవా నామమును గాదు పలికిన మాట ప్రకారం దావీదు వెళ్ళెను, వర్ణాను
అప్పుడు గోధుమను నూర్చుచుండెను అతనికి తెలీదు అక్కడ దేవదూత అన్నట్టు. అతడు వెనుకకు తిరిగి దూతను చూసినప్పుడు అతడు అతనితో కూడా ఉన్న అతని నలుగురు కుమారులు దాక్కున్నారట పారిపోయి. దావీదు గారు అక్కడికి వచ్చారు. దావీదు గారు అక్కడికి వచ్చి ఏం చేస్తారో తెలుసా, తల నేల మట్టుకు వంచి, తల రాజుగారి తల నేల మట్టుకు వంచి దావీదుకు వరణాన్ని నమస్కారం చేస్తే దావీదు గారు అక్కడ దూత సమకూల్లో ఆయన కూడా ప్రార్థన చేస్తున్నారు. చాలా తగ్గించుకుంటాడు, తను తాను తగ్గించుకుని అన్నమాట అక్కడ నెరవేరుతుంది. దావీదు బలిపీఠాన్ని కట్టిస్తారు, దహన బలులు సమాధాన బలులు అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆకాశం నుండి దహన బలిపీఠం మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో వేశాను. చూడండి, తెగులు నిలిచిపోయింది ప్రేమిన వరలారా, తెగులు ఆగిపోయింది. దావీదు గారు అడ్డుపడ్డారు. ఆ కళ్ళానికి వెళ్ళి దహన బలిపీఠాన్ని సిద్ధం చేస్తే దేవుడే ఆ పీఠాన్ని మండించి ఆ దావీదు ప్రార్థనను, ఆ ఉపవాస దీక్షను ఆయన స్వీకరించి ప్రజల మీదకి వచ్చిన ఆ తెగులను నివారించారు. 70,000 మంది చచ్చిపోయారు ఈ సమయంలో. ఇక్కడ చూడండి, 3 సందర్భాలు. 1 అహరోను అడ్డుపడ్డారు, 2 ఫీనిహాసు చెడును తొలగించాడు, 3 దావీదు గారు తన పాపాన్ని ఒప్పుకుని అక్కడ దేవుని సముఖంలో గోజాడి, ఉపవాసం ఉండి గోజాడి బలిపీఠాన్ని కట్టి ప్రజల మీదకి ఉగ్రత రాకుండా నిలిచిపోయేటట్టుగా చేశారు. ఒకవేళ దావీదు గారు పశ్చాత్తాపడకుండా బలిపీఠం కట్టకుండా ఉన్నారనుకోండి, తెగులు ఆగదు. మరలా దేవుడు దూతకు ఆజ్ఞాపిస్తారు, వీరిలో మార్పు రాదు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయన్నప్పుడు ప్రజలందరూ చనిపోయే పరిస్థితులు అవి. ఇశ్రాయేలును తుడుచిపెట్టుకుపోయే ఈ 3 సందర్భాలు చూడండి, వారే గనక నాశనం అయిపోతే ఈ ప్రజల మధ్య, ఈ ప్రపంచ ప్రజల మధ్య, ఇంక ప్రపంచ ప్రజలు ఎందుకు ఉండాలి చెప్పండి. మీరు మూలం ఎవరనుకుంటున్నారు? మీరు ప్రపంచంలోని ప్రజలందరూ నేటికి బ్రతుకుండడానికి కారణం ఒకనాటి ఇశ్రాయేలీలే, ఇప్పుడు వీరంతా బ్రతుకుండడానికి కారణం వారి మధ్య ఉన్న క్రైస్తవులే. వారిని బట్టే ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవుడు. నా ప్రజలు, నా స్వకీయ జనులని కొందరు నన్ను కోరుకుంటున్నారు, వారిని బట్టి మిగతా వారికి రక్షణ కలుగజేస్తున్నాడు ఆయన. మనం ఏమనుకుంటాం అంటే, మన బాధ్యత ఏముందండి, నేను నమ్ముకున్నాను కదా దేవుణ్ణి, నేను చర్చికి వెళ్తున్నాను కదా, నేను ప్రభు బలిలో పాలు పొందుకుంటున్నాను కదా, నేను బాగానే ఉంటున్నాను కదా అనుకుంటాం. నువ్వు నేను బాగానే ఉంటే సరిపోదు. అనేకులు బాగా ఉన్నట్లుగా మన జీవితాన్ని దేవునికి ఇష్టానుసారంగా మలచాలి, గోజాడాలి. దూపార్తిని చేతబట్టి మధ్యవర్తిగా నిలిచిన అహరణులాగా, ఏమంటే ఈటెను చేతబట్టి చెడుతనాన్ని తొలగించిన ఫీనిహాసులాగా, గోనె బట్టను ధరించి గోజాడిన దావీదు గారిలాగా మీరు నేను మారగలిగితే ప్రభు కనికరం ప్రజల మీదకి వస్తుంది, దేవుడు కృప చూపుతారు. మన రక్షకుడైన క్రీస్తు మన కొరకు విజ్ఞాపనకర్తగా మారలేదా? ఎప్పటికీ మన కొరకు విజ్ఞాపన చేయటం లేదా? ఏమండి, మన భారాన్ని ఆయన మోయటం లేదా? ఆయన మన కోసం ప్రాణం పెట్టి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు, మనల్ని ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయమంటున్నారు. ఆయన విజ్ఞాపన బట్టి మనం బ్రతుకుతున్నాం, మనం చేసే ప్రార్థన బట్టి ప్రజలు బ్రతుకుతారు. ఏ ప్రాంతంలోనైనా ఏదైనా విపత్తు సంభవించి ప్రజలు మరణానికి గురయ్యారంటే దాని అర్థం ఏంటో చెప్పమంటారా? ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు ప్రార్థించట్లేదని అర్థం, ఆ ప్రాంతంలో ఉన్నవారు ఉపవాసాలు చేయరని అర్థం, ఆ ప్రాంతంలో ఉన్నవారు దేవునితో అనుసంధానం కలిగి లేరని అర్థం, వారు బద్ధగస్తులు, సోమరులు, తిండిపోతులు, నిద్రపోతులు అయి ఉన్నారని అర్థం. ఏ క్రైస్తవుడైతే దేవుని సన్నిధిలో మొర్ర పెడుతుంటాడో, దివారాత్రులు ధ్యానిస్తుంటాడో, ఆ ప్రాంతానికి మరణాలు ఆగిపోతాయి. ఆ ప్రాంతంలో క్షేమం నెలకొంటుంది. వారు ప్రభు నమ్మనివ్వండి, నమ్మనివ్వకపోండి, ఈ ప్రాంతంలో మరణాలు ఆగాలంటే నేను మెలకువగా ఉండాలి, నేను మెలకువగా ఉండాలి. మీ ప్రాంతంలో, మీరున్న ప్రాంతంలో, మీ ఇంట్లో ఇలాంటి భయంకరమైన విపత్తులు సంభవించకుండా ఉండాలంటే మీరు ప్రార్థించేవారిగా ఉండాలి.
ఎందుకంటే మన విజ్ఞాపన ప్రభు స్వీకరిస్తారు. యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నారని మనం లేఖన భాగంలో చదువుకున్నాం కదా, సహోదరులు చదివినిపించారు కదా. విజ్ఞాపనకర్త అయిన ప్రభు ఆ బాధ్యతను, ఈ లోకం గురించి విజ్ఞాపనం చేసే ఆ బాధ్యతను మన మీద పెట్టారు. ఇప్పుడు మనం చేయాల్సింది అదే. నీకు నాకు బాధ లేదు, మన కొరకు విజ్ఞాపన చేసే ప్రభు ఉన్నారు. కానీ ప్రజల కొరకు విజ్ఞాపన చేసే బాధ్యత మన మీదే ఉంది. విస్తరించిపోతున్న ఆ వైరస్కు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభువుని ఎరిగిన వాడిగా నీవేం చర్య తీసుకుంటున్నావు? అందుకే రాత్రి, ఈ రాత్రి దేవుడు మనందరిని ఆయన పాదసన్నిధిలో కూర్చారు. నీ బాధ్యత ఏంటి? నువ్వేం చేయగలవు? దుర్వార్తన చేత పట్టి ప్రార్థించిన ఆహారంలో ఉండగలవా? చెడుతనాన్ని తొలగించడానికి ఈటి పెట్టిన ఫినిహాసులా మారగలవా? గోనె పట్టను ధరించి గోజాడిన దావీదుగారిలా ఉండగలవా? నీ యొక్క స్థితిని బట్టి, నీ మార్పును బట్టి, నీ విజ్ఞాపం బట్టి, నీ ప్రార్థన బట్టి ప్రభు కార్యం చేయబోతున్నారు. నీ భారం ఎంత ఉంది? ప్రపంచం కొరకుందా? మన దేశం కొరకుందా? మన రాష్ట్రం కొరకుందా? మన జిల్లా కొరకుందా? పోనీ మన గ్రామం కొరకుందా? పోనీ మన వీధి కొరకుందా? ఎంతవరకు ఉంది నీ భారం? ఎంతవరకు ప్రార్థించగలను? ఆ ప్రార్థన దేవుడు వింటారు, తప్పక సహాయం చేస్తారు. క్రైస్తవుడు అంటే తన కొరకు తాను బ్రతికేవాడు కాడని, అనేకులను ప్రభువులో బ్రతికించేవాడని నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. తన వారికి ఏ కీడు కూడా నష్టం చేయదు, ఏ వ్యాధి కూడా ఏ నష్టం చేయదు. ఎందుకంటే మనమంతా ఆయన రెక్కల నీడలో ఉన్నాం. ప్రేమిన వరలారా, ఆయన మనకిచ్చిన వాగ్దానం ఏంటో చెప్పమంటారా? ఒకసారి చూద్దామా. కీర్తన గ్రంథం 91వ కీర్తన ముగించుకుందాం. 1 గంటకి అయిపోతున్నాను, ఖచ్చితంగా 1 గంటకి మిమ్మల్ని అందరినీ పంపించేస్తాం. కీర్తన గ్రంథం 91వ కీర్తన. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఎప్పుడైతే మనం అలా ఉంటామో ఆయన మనకు ఆశ్రయము, మన కోట, మనం నమ్ముకుని మన దేవుడు ఆయనే. చూసారా, వేటకాని ఉరిలో నుంచి, దుష్టుని ఉరిలో నుంచి మనం తప్పిస్తాడు, ఆయన విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు ఏంటండి ఇది? ఈ వైరస్ ఏంటి చెప్పండి? నాశనకరమైన తెగులు, దాని నుండి అది రాకుండా నిన్ను రక్షిస్తానన్నాడు ఆయన. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతున్నాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన సత్యము, ఆయన వాక్యం, ఆయన సత్యం నీకు కేడము డాలుగా ఉంటుందట. చూసారా, రాత్రి వేళ కలిగే భయమైనా, పగటి వేళ ఎగిరే బాణమైనా, చీకటిలో సంచరించే తెగులైనా, ఆ వైరస్ అంట ఎండ ఎక్కువ కాస్తే చచ్చిపోద్దట. అంటే ఇది రాత్రులు ఎక్కువ వ్యాపించేస్తుందేమో అనిపించింది నాకు. వాక్యం కూడా అదే చెప్తుంది కదా, చీకటిలో సంచరించే తెగులు, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగం, దేనికైనా నువ్వు భయపడక్కర్లేదు. దేవుడే నీకు తోడున్నారు. నీ ప్రక్కన 1000 మంది పడిపోయారు కరోనా వచ్చి, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడిపోయారా? అపాయం నీ వద్దకు రాదు. నువ్వు కళ్ళారా చూస్తుండగా భక్తిలకు ప్రతిఫలం కలుగుతుంది. యెహోవా నీవేన ఆశ్రయమని, నీవు మహోన్నతుని దేవునికి నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుక, నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించు. ఎంత బాగుందండి చదువుతుంటే కీర్తన. ఇది మన గురించి ఇప్పుడు ఈ కాలంలో రాసినట్టుగానే ఉంది చూడండి. అంత భద్రతలో మనం ఉన్నాం ప్రేమిన వల్లరా. మరి మనకేం ప్రమాదం ఉండదంటారా? కరోనా వల్ల మనకేం ప్రమాదం ఉండదంటారా? అంటే ఉండదా అంటే ఉంటుంది. ఎప్పుడు తెలుసా? మీరు సరిగ్గా లేకపోతే. ఏ నష్టం, ఏ ప్రమాదమైన వచ్చిందంటే ఏం చేస్తుంటుందంటే, మార్పు నందని వారిలో, పాపంలో ఉన్న వారిలో అందరినీ మరణానికి గురి చేయదు. ఎందుకంటే మీకు తెలుసు, లుకా సువార్త 13వ అధ్యాయంలో ప్రభువుని అడుగుతారు కొంతమంది, ఏంటయ్యా ఇంతమంది చచ్చిపోయారు, బలివ్వడానికి వచ్చిన వాళ్ళే భక్తులే, మరి పిలాతు ఎందుకు వారిని, వారి బలి పశువుల రక్తంతో వారి రక్తాన్ని కలిపి బలిచ్చాడు అంటే, అప్పుడు ప్రభు అడుగుతారు, మీరు యెరూషలేములో ఉన్న వారందరికంటే, గలీలీయుల అందరికంటే వీరు పాపులను మీరు తలంచుచున్నారు, కారణం మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను,
మారు మనసు పొందిన ఎడల మీరు అలాగే నశిస్తారన్నాడు. అంటే నశించిపోతున్న వారు ఎవరు అంటే కనుక వారు మారని వారు, మారని వారు, హృదయాలు కఠినమైపోయిన వారు. వారు అవకాశం దేవుడిచ్చిన మారరు అని దేవుడు ఇక ఫిక్స్ అయ్యే వారిని చంపుతున్నారు. కానీ అలాంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేసినా సరే వారిని ఆపుతాడు. ఇస్రాయల్ని కూడా మారరునే కదా వారిని చంపదలిసినప్పుడు మోషే అడ్డుపడ్డారు. నిజానికి మారలేదు వాళ్ళు, ఎవరు కూడా చనిపోయారు తర్వాత. వాళ్ళు ఇప్పుడు మారకపోయిన నీ ప్రార్థన బట్టి ఆపుతాడు ఆయన. కానీ చనిపోయేది ఎవరంటే మారని వారు. తెగులను బట్టి చనిపోయేది ఎవరు తెలుసా? హృదయ కాఠిన్యం. మరి క్రైస్తవులు చనిపోతారు ఎవరు తెలుసా? వీళ్ళు ఎవరు తెలుసా? మారామనుకుని మాసిపోయిన వారు. వీరు పరిపూర్ణంగా మారని వారు. మారి మరలేవో బలహీనతల్లో చోటు చేసుకున్నవారు. ఏదైనా సరే ఏ రేటు మొదలవుతుంది, అది అన్యుల్లో పాపంలో ఉన్నవారు కఠిన హృదయంతో ఉన్నవారినైనా, క్రైస్తవ్యంలో ఉండి దేవునికి ఇష్టానుసారంగా బ్రతకని వారైనా ఈ వ్యాధి బారిన పడిపోతారు. ఇక త్యాగశీలు కొంతమంది ఉంటారు, తెలిసి తెలిసి కావాలనట్టి వారిని కాపాడడానికి వారికి సేవలు అందిస్తూ ఆ వ్యాధి బారిన పడిన వారు. వీరు క్రీస్తుతో సమానులు, క్రీస్తుతో క్రీస్తు వారసులు. వీళ్ళు క్రీస్తు వారి చూపిన మార్గంలో ఉన్నవారు. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా మన మరణాన్ని తాను భరించడానికి లోకానికి వచ్చి సిలువ మరణం మీద మరణించలేదా? మన పాప భరణాన్ని మోయలేదా? అలాగే మనలో వారి కొరకు విజ్ఞాపన చేసేవారైనా, వారి మధ్యకు వెళ్ళి సేవ చేసేవారైనా వీరు దేవునికి ఇష్టమైన వారు. ఒకవేళ తెగుల వలన చనిపోయినా కూడా వీరి ఆత్మకు ఎలాంటి నష్టం ఉండదు. కానీ ప్రాముఖ్యంగా ఎవరిని కబలిస్తుందంటే అన్ని జనాంగంలో మారు మనసు పొందక నిలిచిపోయిన వారు, అవకాశం ఇచ్చినాక మారరు వీళ్ళు. క్రైస్తవ్యంలో నామకార్థంలో బ్రతుకుతున్నవారు వీళ్ళు బలైపోతుంటారు, గురైపో. ఇలాంటి ప్రమాదం ఒకటి వచ్చినప్పుడు మన భక్తిని మనం పరీక్షించుకోవాలి. నీ భక్తిని రక్షించగలదా? నీ విశ్వాసం నిన్ను కాపాడగలదా? అప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు మెరుగుపరుచుకోవాలి. అంతేకాదు, తద్వారా నిన్ను నువ్వు భద్రం చేసుకోవడమే కాదు, సత్యాన్ని బట్టి అనేకులకు నీవు మార్గాన్ని చూపగలుగుతావు, వారి రక్షణకు కూడా కారణమవుతావు. ఈ ప్రమాదకరమైన వ్యాధి వలన మనము సరిగ్గా జీవించాలని అర్థమవుతుంది, మనం చేపట్టవలసిన బాధ్యత అర్థమవుతుంది, మనం ఏ విధంగా ప్రవర్తించాలో అర్థమవుతుంది, మనం ఏ విధంగా గోజాడాలో అర్థమవుతుంది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రార్థించి పాపమును విసర్జించి ప్రభువు పాదాల యొద్ద గోజాడితే ప్రభువు నిన్నును నీతో పాటు నీ దేశాన్ని కూడా కాపాడుతానంటున్నారు. దేవుడే అన్నారు మాట, ఆయన నెరవేరుస్తారు. ఆయన చిత్తానికి మన జీవితాలు అప్పగించుకుందాం, ఆ ప్రకారం జీవితం అనేక మందిని ఉగ్రత నుండి తప్పించి దేవుని చేతులకు అప్పగిద్దాం. ప్రార్థన చేస్తాం.